నిన్న బిగ్ బాస్ లో ఓకే టాస్క్ నడుస్తున్నాయి అందరు బాగానే ఆడుతున్నారు అదంతా పక్కన పెడితే ఎక్కువ టాస్క్లు ఈ కాంతార టీం నుంచి నబీల్ ఆడాడు అయితే ఇప్పుడు నిఖిల్ టీమ్ కి ఛాన్స్ వచ్చింది ఏంటి ఒక అనర్హుడు అయినటువంటి కంటెస్టెంట్ ని మీరు ఆ టాస్క్ నుంచి తప్పించండి అంటే వాళ్ళు నబీల్ పేరు చెప్పారు ఎగ్జాక్ట్లీ అందరు షాక్ అయ్యారు ఎందుకంటే అనర్హుడు అన్నారు కాబట్టి అక్కడ ఓకే ఎవరైనా ఆడలేని వాళ్ళు తీసేస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాము ఈవెన్ వాళ్ళు కూడా కాంతార టీం వాళ్ళు కూడా సడన్ గా షాక్ అయిపోయారు సో ఎంతవరకు అసలు అది మనం ఇక్కడ ఒక యుద్ధానికి వెళ్తున్నాం అని అనుకో మనం రెడీ చేసుకుంటాం మనం ఆయుధాలు ఇవన్నీ రెడీ చేసుకోవటం దిట్టంగా బలంగా ఉన్నారు యుద్ధంలో ఎవరైతే ఢీ కొడతారు ఇలాంటి వాళ్ళందరినీ సెలెక్ట్ చేసుకుంటారు ఈ నిఖిల్ టీంలోకి లోకి ఒక యుద్ధానికి వెళ్ళినప్పటికీ ఈ బలమైన ఇలా యుద్ధ వీరుల్ని కాకుండా కుంటోల్ని గుడ్డోల్ని తీసుకుని వెళ్ళి యుద్ధం చేస్తే ఎలా ఉంటది సేమ్ అలాగే ఉండదు నకిల్ నిఖిల్ ఆ టీమ్ని లీడ్ చేసే విధానం కానీ అతను తీసుకునే నిర్ణయాలు కానీ ఎంత వరష్టిగా ఉన్నాయనంటే ఈ మన ఈ రెండు మూడు వారాలుగా ఓహో ఇతన్నా మనం విన్నర్ కంటెంట్ అనుకున్నాము ఇతన్నా మనం టాప్ ఫైవ్ వెళ్తాడని అనుకున్నాము ఇతడా మనం బాగా ఆడుతున్నాడని అనుకున్నాము అని చెప్పేసి అని అంటే ఒక కీలుబొమ్మ కీలుబొమ్మ బొమ్మ ఒక డ్రగ్స్కి అయినాడు ఎలా ప్రవర్తిస్తాడు అని చెప్పేసి మనం అనుకున్నా నేను సేమ్ అంతకంటే దారుణంగా తయారయ్యాడు ఇప్పుడు వీకెండ్లో నాగార్జున వచ్చి అక్కడ క్లియర్గా వీలు లేదో అవతల టీంని ఇప్పుడు క్లియర్గా అక్కడ ఇప్పుడు వీకెండ్లో నాగార్జున వచ్చిన తర్వాత టాస్క్ ఏంది అని అడుగుతారు ఫిట్ గా మీ టీములో ఎవరైతే ఫిట్ గా ఉన్నారని అనుకున్నారో వాళ్ళకి సంబంధించి ఉంచడానికి జరిగే టాస్క్ ఇది అని చెప్పేసి అని అనుకున్నాం అక్కడ క్లియర్ గా అనర్హులు ఎవరని అనుకుంటున్నారు అని చెప్పేసి క్లియర్ గా అడిగారు అక్కడ అనర్హులు ఎవరనుకుంటున్నారు అన్నప్పుడు వీళ్ళ టీమ్ కి వచ్చేసి మణికంఠ వీక్ గా ఉన్నాడు ఇతను అసలు గేమ్ అసలు టాస్క్ కాదు అసలు కాంతారా ఈ టాస్క్ కాదు అసలు బిగ్ బాస్ హౌస్ పనికిరాడు అని చెప్పేసి అనర్హుడిగా ప్రకటిస్తున్నారు ఆ ఈమె యష్మి గౌడ అయితే ఇలాంటి వాళ్ళని ఎక్కడి నుంచి పట్టుకుని వచ్చారు రా బాబు అని చెప్పేసి మనికంటని అంటుంది అసలు ఈమెను ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారా అని చెప్పేసి జనాలు తలంబడ్ ఒక సోనియా ఎపిసోడ్ తో ఈమెకి కొంత కాస్త పాజిటివ్ వచ్చింది కానీ మొదటి నుంచి కూడా ఈ ప్రవర్తన ఆమె బిహేవియర్ చే చూస్తున్నట్టే తు అని అని అంటున్నారు అందరూ కానీ ఈమె మళ్ళీ విచిత్రంగా ఇతన్ని ఎక్కడి నుంచి తీసుకుని వచ్చారు రా బాబు అని చెప్పేసి అతని గురించి అటు అడుగుతుంది సరే అక్కడ ఇప్పుడు బిగ్ బాస్ అంతా ఇక్కడ మెలుగు పెట్టింది వీకెండ్ లో నాగార్జున వచ్చి కరెక్ట్ గా ఇలా క్లాస్ పీకే దాంట్లో భాగంగానే ఈ మెలుగు పెట్టాడేమో అని అనుకోవచ్చు అక్కడ ఎందుకనంటే మీకు చెప్పింది ఏంది వాళ్ళ బుద్ధి ఏందో తెలియడం కోసమే ఈ మెలుగు పెట్టాడు ఎగ్జామ్ పెడుతున్నారు వాళ్ళ ఎగ్జామ్ అంతే అది వీళ్ళు లేదో ఇప్పుడు నిజంగానే వాళ్ళు వీళ్ళంతా వాళ్ళ బుద్ధి ఏంది అన్నది క్లియర్గా అక్కడ తెలిసిపోయింది మనకి ఇప్పుడు అవతల టీంలో ఆ టాస్క్ ఏం పేరు ఇచ్చారు ఇప్పుడు నువ్వు ఎదరోటితో ఢీ కొట్టాలి అని అనుకుంటే ఇద్దరిది సరి సమానంగా బలం ఉన్నప్పుడు నువ్వు ఇద్దరి మధ్యన పోరాడితే ఇప్పుడు ఆ వాడు వీడు పోరాడిన తర్వాత ఎవరి బలం ఏందన్న తెలిసిన తర్వాత గెలిచామని చెప్పేసి గర్వంగా చెప్పుకోవచ్చు అవతల బలం వల్ల ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించేసి బలహీనంగా ఉన్న టీం మీద గెలిచి ఇంకోటి ఏంటంటే అక్కడ మొత్తం కూడా వీళ్ళు అసలు ఆ టాస్క్ స్టార్ట్ అయ్యిందే ఈ మన వైల్డ్ కార్డు ద్వారా ఎవరైతే వస్తున్నారో ఎవరైతే వస్తున్నారో వాళ్ళని ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తప్పించాలి బిగ్ బాస్ ఇచ్చిన మొత్తం ఈ పన్నెండు టాస్కులో లేదంటే ఈ మెయిన్ ఈ టాస్కులు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని టాస్కుల్లోనూ మనం గెలాలి గెలిచిన తర్వాత ఆ బోర్డును పీకి పడేస్తే పక్కన పడేస్తే మనకి వైల్డ్ గార్డులా రారు తర్వాత ప్రైజ్ మనీ పెరుగుతుంది అనేది అక్కడ కాన్సెప్ట్ దానిలో భాగంగానే వీళ్ళందరూ మాట్లాడుకున్నారు నేను ఎపిసోడ్ చూస్తే లైవ్ ఎపి మనకి అది ఎందుకు అలా చేస్తున్నారు తెలియట్లేదు కానీ మెయిన్ లైవ్ ఎపిసోడ్ చూసిన తర్వాత అమ్మా ఇలా జరిగిందా అబ్బా ఇలా జరిగిందా అని లైవ్ ఎపిసోడ్ లా కనిపించి అన్నీ కూడా మెయిన్ ఎపిసోడ్ లో లేపేస్తున్నారు అది అసలు మెయిన్ మెయిన్ కీ పాయింట్స్ అన్ని కూడా లేపేస్తున్నారు అక్కడ నిఖిల్ కి ఇలా జరిగినప్పుడు ఎవరైతే ఫిజికల్ గా మనకి ఈ టాస్క్ లో ఉంటారో వాళ్ళని టిందులో ఉంచాలి అన్న అన్న కాన్సెప్ట్ ముందు నిఖిల్ సీత కూర్చుని మాట్లాడుకున్నారు నిఖిల్ అన్నాడని కూడా సీత కూడా కంప్లైంట్ చేసింది కదా అందరం హౌస్ కలిసి వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు మాట్లాడుకున్న తర్వాత నిఖిల్ అవును స్ట్రాంగ్ గా ఉన్న కంటెస్టెంట్ ని ఎలా లేపేస్తాం ఈ టాస్కే అది కదా అలాంటి అలా చేయకూడదు మనం అలా చేయను అని చెప్పేసి ఆమె దగ్గర చెప్పాడు టీమ్స్ గా కూడా ఆడుకున్నా మనం హౌస్ గా ఆడదాము ఎందుకంటే వాళ్ళని ఆపాలి ఫస్ట్ అనే ఒక కాన్సెప్ట్ అదే అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ ని తీయను అన్న విషయాన్ని అతను దగ్గర చెప్పాడు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా మనకి అడగంగానే లేచి వెంటనే చెప్పేయాలి ఇప్పుడు అతను ఒకవేళ నిజంగా నిఖిల్ గనక అక్కడ తన నిర్ణయం కాదు కదా మళ్ళీ అది అయిపోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి కూర్చుని మళ్ళీ దాన్ని ఎవరిని లేపేయాలి ఏందని చెప్పేసి మాట్లాడుకుని మేడం పెద్ద మేడం ఇచ్చింది సలహా ఇవ్వంగానే అంత లేచి టక్కని నబీలు అని చెప్పేసి చెప్పేశారు ఇదంతా మళ్ళీ వాళ్ళ డిస్కషన్ లో నబీల్ తీసేయాలని చెప్పుకోవటం ఇదంతా మెయిన్ ఎపిసోడ్ లో మొత్తం అదంతా లేపేశారు లేపేసిన తర్వాత సరే అక్కడ బిగ్ బాస్ చెప్పింది ఏంటి అనర్హుడు ఎవరు అని అంటున్నారో వాళ్ళని తీసేయండి అని అన్నారు అక్కడ వీళ్ళు ఏం చేశారు ఎవరైతే స్ట్రాంగ్ గా ఆడుతున్నారో వాళ్ళని తీసేసి వాళ్ళ మీద మనం గెలవాలి అని చెప్పేసి అని అనుకున్నారు ఇప్పుడు అదే కదా ఇప్పుడు అసలు మీకు ఇచ్చిన గేమ్ ఏంది మీరు అలా ఒకవేళ నిజంగానే పోని వాళ్ళ గేమ్ స్ట్రాటజీ అనుకోవచ్చు ఎందుకంటే నబీలు అక్కడ స్ట్రాంగ్ గా ఆడుతున్నాడు కాబట్టి నబీల్ అనే పర్సన్ మనం కనుక పక్కగా తప్పిస్తే వాళ్ళు వీక్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద మనం గెలవచ్చు యువతలు మనం ఇద్దరు మనం స్ట్రాంగ్ గా ఉన్నాము అని చెప్పేసి అంటే యువతల కాంతారా శక్తి టీంలో వీళ్ళ వీళ్ళు స్ట్రాంగ్ గా ఉన్నాము అని ఫీల్ అవుతున్నారు కాబట్టి అవతల స్ట్రాంగ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతను తప్పించేస్తే మనం గెలవచ్చులే అని చెప్పేసి అనుకున్నారని అది అనుకుందాం అది కరెక్టే వాళ్ళ ఆలోచన కరెక్టే అని అనుకుందాం మరి ఇక్కడ ఎందుకు ఎగ్జాక్ట్లీ ఇంకొకటి మన నిన్న జరిగిన దాంట్లో ఇప్పుడు అక్కడ అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు వీకెండ్ లో నాగార్జున ఇప్పుడు వచ్చి ఆయన ఏం పాయింట్ అడుగుతాడు ఏంది అని అంటే ఒకటి నిన్న మనకంటే అతను జెండర్ గురించి దారుణంగా హీనంగా మాట్లాడింది అది ఒకటి ఖచ్చితంగా అది అడుగు అడగాలి అనేది బలంగా వినిపించే మాట అది దాంతోపాటు ఈ క్లాన్ లో అతను ఎందుకు పీకి పక్కన పెట్టారు మీరు అసలా మీ గేమ్ అర్థమైందా అసలు అని అని చెప్పేసి ఇంకొకటి ఏందని అంటే అక్కడ మనం ఈ తోలుబొమ్మ అని అనుకుంటున్నాం కదా నిఖిల్ ని ఆ తోలుబొమ్మ నిన్న అసలు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఏం మాట్లాడాలి బిగ్ అతను బిగ్ బాస్ అడిగితే ఏం మాట్లాడాలి సోనియా చెప్పు అవతల అంటే సోనియా చెప్పు అసలు చీఫ్ ఇతనా లేదనంటే సోనియానా పోనీ నిజంగా ఆమె మంచి ఒక మంచిగా నిర్ణయం చెప్పి వాళ్ళ టీం ముందుకు తీసుకెళ్లి చేస్తే అన్ని కంత్రి ఆలోచనలు కంత్రి మాటలు చెప్పి కంటెస్టెంట్ దగ్గరికి వెళ్ళి నువ్వేం చెప్పాలో చెప్పు అని అడుగుతున్నాడు అని అంటే తన టీముని కాదు మొత్తానికే మొత్తం ఈ టీం అంతా వాళ్ళ గోతులు వాళ్ళే తోకుంటున్నట్టుగా అవుతుంది సరే నిన్న ఇది అయిపోయిన తర్వాత మణికంఠ ఇష్యూ దగ్గరకు వచ్చి ఆక్చువల్లీ చాలా ఫీల్ అయ్యాడు మణికఠ ఇష్యూలో నిజంగా ఎమోషన్ ఏంటంటే నేను అసలు మీరు నేను ఒక టైప్ ఆఫ్ బాగా ఎమోషన్ నిన్న ముందు రోజు ఎపిసోడ్ చూసినప్పుడే ఒక మణికంఠ అనే అది ఏమీ లేదు మణికంఠ వీళ్ళు వేసి వేషాలు వీళ్ళు అతన్ని తక్కువ చేయటము అతన్ని టార్గెట్ చేయటము అతన్ని ఆడలేనటము అతను మాట్లాడే చేయటము వీళ్ళు ఏదో సాధిస్తున్నారు అని అనుకుంటున్నారు తప్ప మణికంట గ్రాఫ్ ని అంతకంతగా పెంచుతున్నారు అనేది అక్కడ క్లియర్ గా తెలుస్తుంది మనకి అక్కడ ఇంకొక విషయం మణికంఠ విషయంలో నిన్న వాళ్ళు ఏందని అంటే ఎప్పుడైతే ఇలాగ బిగ్ బాస్ వీక్ కంటెస్టెంట్ ని తీయాలి అని అని చెప్పినప్పుడు వీళ్ళు ఎప్పుడైతే స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసేశారో అప్పుడు వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు ఇక్కడ మణికంఠ నో అనే ఒక మాట అంటే నలుగురు అబ్బాయి ఏమన్నా పడ్డారు అసలు వీళ్ళు ఇంకా అసలు నువ్వు మాట్లాడితే ఇంకా అతన్ని తిరిగి మాట్లాడితే ఇతను కొట్టేటట్టుగా ఉన్నారు వీళ్ళ వీళ్ళంతా కలిసి అది అతను ఏమంటున్నాడు నేను సాక్రిఫైస్ మాట్లాడితే నువ్వు సాక్రిఫైస్ చేసావు కదా సాక్రిఫైస్ చేసావు కదా అని చెప్పేసి అదే పాయింట్ చెప్తున్నా అక్కడ జరిగింది ఏందని అంటే ఇవన్నీ కూడా లైవ్ ఎపిసోడ్ ఎత్తేసినాయి ఇవన్నీ కూడా అక్కడ ముందు జరిగింది అంటే ఫస్ట్ నిఖిల్ ఈ ఈ వైల్డ్ కార్డు టాస్క్ స్టార్ట్ అయిన తర్వాత ఆ బెలూన్ ఒకదానికి స్టిక్లు ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద జాయింట్ చేసుకుని పెద్ద బెలూన్ తెచ్చి ఒక బాస్కెట్ లో వేసి టాస్క్ స్టార్ట్ అయింది రెండు టీములకి ఆ టాస్క్లో ఫస్ట్ నిఖిల్ ఆడాడు శక్తి టీం నుంచి అవతల టీం వాళ్ళు ఎక్కువ బాల్స్ వేయడం వల్ల ఆ టీమ్ అలగలిచారు అయితే అక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ఆ టాస్క్ చాలాసేపు నడిచింది ఫస్ట్ నిఖిల్ ఉండటం వల్ల ఏమైంది అని అంటే అతను ఏముందలే పట్టుకెళ్ళిపోయి చేసేసమే కదా అని చెప్పేసి ఇక్కడేసి మీదేసి స్టిక్ మధ్యలో ఊడిపోయి అలాగ మొత్తం టైంలో హాఫ్ ఆఫ్ ద టైమ్ అతను కిల్ చేసేసాడు ఆ టాస్క్ లో కానీ తర్వాత ఆ టాస్క్ లో మిగతా వాళ్ళందరూ కూడా బాగానే ఆడారు కాకపోతే ఆ టాస్క్ లో కాంతారా టీమ్ విన్ అయ్యింది అయితే ఇతను ఏం ఫీల్ అయ్యాడు అని అంటే నా వల్ల ఆ గేమ్ పోయింది అని చెప్పేసి ఇతను ఫీల్ అవుతున్నాడు నిఖిల్ 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 ఫీల్ అవుతున్నప్పుడు అప్పుడు మణికంఠ ఇతని దగ్గరికి వచ్చి అతను ఏ దా దాని గురించి ఫీల్ అవుతున్నావు కదా ఒకవేళ బిగ్ బాస్ గనక మీలో ఎవరు వెనక తగ్గుతారు ఒకవేళ సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఎందు ఉంటుందా అలాంటి పరిస్థితి వస్తే గనక నీ అంతటి కానీ నువ్వు గానీ మానేస్తానంటే ఈ గేమ్ నీ వల్ల పోయింది కదా అని గిల్ తోటి నువ్వు అంటావని అంటే నిజంగానే అతను ఒక టీం కోసం ఆలోచిస్తున్నాడు కాబట్టి మనికంట నువ్వు కానీ అలాగే ఎందుకంటే తనకంటే ఫిజికల్ గా నిఖిల్ స్ట్రాంగ్ అన్న విషయం అతనికి అక్కడ అక్కడ మణికంట అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే తను పక్కగా తప్పుకున్నా పర్వాలేదు తన గేమ్ టీమ్ గెలవాలి అన్న ఉద్దేశంతో తను ఏమన్నా అంటే నిన్ను కానీ నువ్వు తప్పుకుంటానని అనుకు అలాంటి పరిస్థితి వస్తే నేనే తప్పుకుంటా అని చెప్పేసి అని అన్నాడు కరెక్ట్గా అప్పుడు బిగ్ బాస్ ఏం చేసి చెప్పాడనంటే మీలో ఒక అనార్హుణ్ణి పక్కకు తీసేయండి మీ టీంలో నుంచి అని అన్నారు ఇది డిస్కషన్ అంతా జరగక ముందు లైవ్ ఎపిసోడ్లో జరిగింది విషయం అప్పుడు ఆ మాట అన్నప్పుడు నిఖిల్ ఏమన్నాడు అంటే ఒక నవ్వు నవ్వాడు అన్నాడు తర్వాత అదే పాయింట్ని తీసుకొని వచ్చి ఇక్కడ ఇలా మాట్లాడినప్పుడు మళ్ళీ అక్కడ సాక్రిఫై అక్కడ అతను నేను నా అంతా నేను త్యాగం చేస్తానన్నది ఎందుకు అన్నాడు అని అంటే నిఖిల్ ఎక్కడ తప్పుకుంటాడో నాకంటే స్ట్రాంగ్ పర్సన్ కదా అన్న ఉద్దేశంలో తనన్నాడు దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైంది వీళ్ళ నలుగురు కలిసి ముందు ఎవరు అనర్హుడు అని అంటే సోనియా తన నువ్వు అసలు ఫిజికల్గా వీకు మెంటల్గా వీకు నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు అని చెప్పేసి అతను వీక్ అని చెప్పేసి అనర్హుడిగా ప్రకటించింది సరే నువ్వు నాకంటే గేమ్ లో ఏ గేమ్ లో నువ్వు బాగా ఆడావు అని అని క్వశ్చన్ వేసినప్పుడు అసలు సోనియాకు సమాధానమే చెప్పలేదు దానికి అంటే నేను నాకు అనిపించింది నేను చెప్తున్నా అని చెప్పేసి అని అన్నది తప్ప ఫలానా గేమ్ లో నేను నీకంటే బాగా ఆడాను అని చెప్పి ఇంకో విచిత్ర కామెడీ ఏందని అంటే నిన్న ఈ ఎపిసోడ్లో ఈ డిస్కషన్లో జరిగినప్పుడు ఇప్పుడు మనం ఇలాగ ఈ పనికిమాల నిర్ణయం మనం తీసుకున్నాం కదా నబీల్ని ఎలా తీసేశారు అని చెప్పేసి బిగ్ బాస్ అడిగినప్పుడు అలాంటి స్ట్రెంగ్త్ మా టీంలో ఆల్రెడీ ఉన్నదే అని చెప్పేసి సోనియా ఉన్నది అన్న దృష్టిలో పృథ్వీ అంటుంటే ఏ నా నబీల్కి నాకు పోలిక్ కాదు అసలు నబీల్కి మనకి అసలు అని అంటది అసలు ఆమె గురించి ఆమె ఏం ఊహించుకుంటుందో ఏ పరంగా ఎక్కువ అసలు అతనితో పోల్చొద్దు అని అంటుంది మన టీమ్ తోడు కాని అతనితో కానీ అసలు పోల్చొద్దు అసలుకి మనకి అసలు అతనికి సెట్ అవదని అన్న అన్నట్టు అంటుంది ఆమె అని అంటే ఈ ఎంత ఆలోచన ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నది అనేది మనకి అక్కడ క్లియర్గా అర్థమవుతుంది మనం పాయింట్కి వస్తే ఇక్కడ మణికంఠ విషయంలోకి వచ్చినప్పటికి సోనియా నువ్వు నాకంటే బాగా నువ్వు వీక్ కాబట్టి నేను తీసేస్తున్నా అని చెప్పేసి అన్నది ఇక్కడ యష్మి గౌడ విషయానికి వచ్చినప్పటికి ఇంకా ఆమె లేదు ఇంకా ఆమె మొదటి నుంచి అతని మీద పగబట్టుకుని ఉన్నది చిన్న కారణానికి పెద్ద కారణానికి కారణం ఉన్నా లేకపోయినా నోరేసుకుని పడిపోతుంది తిరిగి ఆన్సర్ చెప్పట్లేదు నువ్వు వేస్టు నువ్వు వెళ్ళిపోవాలి నువ్వు వేస్ట్ నువ్వు వెళ్ళిపోవాలి అని అంటుంది అది ఆ కారణంతో ఇతన్ని నా అందులో నుంచి నువ్వు అనార్హుడిగా ప్రకటించేశావు నెక్స్ట్ వచ్చి పృథ్వీ కూడా అదే మాట చెప్పాడు అప్పుడు పృథ్వీ చెప్తుంటే అప్పుడు మణికంఠ కూడా అప్పుడు తను చెప్పిన పాయింట్ కూడా వ్యాలిడ్ పాయింట్ ఏందని అంటే ఫిజికల్ స్ట్రెంత్ మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వటానికి నన్ను రీప్లేస్ చేయటానికి మీరిద్దరు ఉన్నారు కాబట్టి నేను తప్పుకుంటున్నా అని అన్నాడు అక్కడ అంటే ఏ సందర్భంలో అన్నాడు అలా ఆల్రెడీ నలుగురు నువ్వు అనర్హుడు అని చెప్పేసి డిసైడ్ అయిపోయారు అదే చేస్తారు ఎందుకని అంటే అతనికి మాట్లాడి ఛాన్స్ అయ్యట్లేదు ఇంకా ఆట ఎక్కడ ఆటనిస్తారు అది అతనికి అర్థం అయిపోయింది సరే అని చెప్పేసి అతను తప్పుకున్నాడు కాంప్రమైజ్ అయిపోయాడు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత నిన్న ఇక్కడ అన్న తర్వాత మాకు బ్యాడ్ అయిపోద్ది ఇక్కడ వచ్చిన తర్వాత ఏమో వీల చేసి నీ వల్ల అయిపోయింది నువ్వు నో అంట అసలు అతను నో అని అంటే రే ఏంట్రా నువ్వు అంటున్నావేంట్రా మొదలు పెట్టాను ముగ్గురు నలుగురు అసలు అక్కడ కూర్చుని అసలు ఏంట్రా నువ్వు అంటున్నావు ఏంట్రా అని చెప్పేసి ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒక ఏదో పొడుచుకుని గద్దలు పొడుచుకుని తిన్నట్టుగా అతన్ని అంత టార్చర్ చేశారు మాట్లాడిన ఇప్పుడు అవతల టీం వల్ల ఇప్పుడు ఇడియట్స్ అని చెప్పేసి ఇలాగ ప్రేరణ అన్నది కానీ ఆ కరెక్ట్ గానే తిట్టింది వీళ్ళని ఇంకా ఎక్కువ తిడితే బాగుండు అన్నట్టుగా అనిపించింది అయితే అక్కడ మణికంట వీళ్ళు ఏందని అంటే నువ్వు వాళ్ళ ముందు అలాగే అంటున్నావు కాబట్టి నువ్వు చెప్పరా నువ్వు నీ అంతా నువ్వు సాక్రిఫైస్ చేశానన్న విషయాన్ని నువ్వు చెప్పు నువ్వు చెప్పు తప్పేలా చేసి నీ ఇప్పుడు మనకంటే ఏం చేయాలి అంటే వీళ్ళు నలుగురిది మిస్టేక్ ఏమీ లేదు నా అంతటి నేనే తప్పుకున్నాను వీళ్ళు శుద్ధపూసులు అన్న విషయాన్ని వాళ్ళతోటి బిగ్ బాస్ తోటి వీకెండ్ లో నాగార్జున తోటి చెప్ తే అప్పుడు వీళ్ళ సేఫ్ అయ్యి చేసి ఇవన్నీ కూడా ఇలాంటి పనులు చేసి ఇప్పుడు గంట దగ్గరికి వచ్చినప్పటికి మాత్రం నువ్వు నువ్వు చేసావని చెప్పు అని అసలు అతను ఏ అన్నాడు అనేది పక్కన పెట్టేశారు నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మణికంట క్లియర్గా నేను మైకి శ్రేటం ఇదంతా ఈ చెత్త అంతా చూపించాడు కానీ అసలు విషయం ఏంటంటే అది అయిపోయిన తర్వాత నిఖిల్ మళ్ళీ మణికంట దగ్గరికి వచ్చాడు మణికంట దగ్గరికి వచ్చి అతను కొంచెం ఓదార్చే టైపులో మాట్లాడుతుంటే అప్పుడు క్లియర్ క్లియర్గా అడిగాడు అతన్ని అది కాదు నీకు నీకు నేను వీళ్ళేమో నేను సాక్రిఫైజ్ చేశాను అని అంటున్నారు అసలు టాస్కే స్టార్ట్ అవ్వలేదు నేను ఎక్కడ సాక్రిఫైజ్ చేశాను సాక్రిఫైస్ చేస్తాను అని అన్నాను ఎందుకని అంటే నువ్వు అన్నావు కాబట్టి నేను అని చెప్పేసి అని అన్నాను కానీ ఆ తర్వాత ప్రాసెస్ జరిగింది కదా ఎవరు అనర్హుడు అనేది తేల్చుకోమని అన్నప్పుడు హౌస్ మొత్తం కలిపి నన్ను అనర్హుడిగా ప్రకటించారు మీరు నిర్ణయం తీసుకున్నారు నేను అని అంటున్నారు ఏంది మీరు అందరూ డెసిషన్ తీసుకున్న తర్వాత అని అంటే అక్కడ ఆల్రెడీ మనకంటే అనటం అయితే నిజమే అక్కడ ఏది నేను ఒక ఫిజికల్ ట్రైనింగ్ ఇక్కడ అన్నది దాన్ని ఏం చేశారని అంటే ఒకటే పాయింట్ నువ్వు సాక్రిఫైస్ చేస్తానని అన్నావు కదా వెళ్ళి వాళ్ళతో చెప్పు మేము బ్యాడ్ అయిపోతాం మేము బ్యాడ్ అయిపోతాం ఇక్కడ కొత్తగా అయ్యేది ఏముంది అసలు బ్యాడ్ అవటం చేసిందంతా చేసి అదే పాయింట్ ఇక్కడ మణికంటా అడిగాడనమాట కాదు నిఖల్ నువ్వు ఇలాగ అన్నావు కదా నేను నిన్ను ఇలాగ అడిగాను కదా తర్వాత ఈ ప్రాసెస్ జరిగింది కదా అని అంటే ఇతను అంటాడు అదంతా వదిలేసే అదంతా అది కాదబ్బా అని చెప్పేసి అని అంటున్నాడు అని అంటే అక్కడ మనకి మెయిన్ మెయిన్ ఎపిసోడ్లో ఈ ఎపిసోడ్లో ఇది లేపేశారు అని అంటే అక్కడ క్లియర్గా వీళ్ళు ఏందని అంటే ఒక దాన్ని ఏమన్నా ఆడలేక మధ్యలో ఎవరు అన్నట్టుగా ఇప్పుడు ఆ టీం మీద వాళ్ళు గెలవలేకపోతే వీళ్ళంతా మేము నిజంగానే వీళ్ళు నిఖిల్ కానీ లేదనంటే పృథ్వీ కానీ వీళ్ళంతా ఫిజికల్ స్ట్రెంగ్త్ పెట్టి ఆడితే కనుక ఆ బాల్ టాస్క్లో నబీలు ఉన్నా కూడా గట్టిగా పోరాడారు ఆడారు కదా వీళ్ళు ఏందని అంటే వంకర మార్గంలో గెలవాలని చెప్పేసి ఆలోచన ఆలోచన కూడా పక్కన కూర్చున్న తర్వాత ఈమె పక్కన కూర్చోటం ఏం చెయ్యాలి అని చెప్పేసి ఈ చీఫ్ వెళ్ళి ఆ చీఫ్ని అడగటం అసలు రెండు క్లాన్లు ఇచ్చినప్పుడు రెండు చీఫ్లు ఇచ్చిన ఉన్నప్పుడు చీఫ్ అనే అతను వీళ్ళని అడిగి నిర్ణయం చెప్పడం ఏందన్నది అక్కడ అర్థం కావట్లేదు నిజంగానే ఒకవేళ వీకెండ్ లో గనక ఇప్పుడు అడ్డంగా వాళ్ళకి వేరే వేరే ఇంక ఏం అవసరం వాళ్ళ పోయి వాళ్ళు ఆల్రెడీ తవ్వేసుకున్నారు బిగ్ బాస్ ఏందనంటే అనర్హుడు అర్హుడు అనేది అక్కడ మనం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అబ్జర్వ్ చేస్తే గనక వీళ్ళ టీంలోనేమో మీ టీంలో ఎవరు అనర్హుడో మీరు తేల్చుకోండి అని చెప్పేసి వీళ్ళ టీంకి ఇచ్చారు శక్తి టీంకి ఇచ్చారు కానీ కాంతారా టీంలో మీలో అనార్పుడు ఎవరో మీరు తీర్చుకోండి అని చెప్పేసి బాలకి లేదు వీళ్ళ తనకి ఈ టీంని సెలెక్ట్ చేయమన్నారు అని అంటే వీళ్ళ బుద్ధి ఏందో చూద్దామని చెప్పేసి క్లియర్గా అక్కడ అతను తెలుసుకుందాం అనే ఉద్దేశంతో అది చేశారు అప్పుడు వీళ్ళేం చేశారు నిజంగా వాళ్ళ దాంట్లో ఎవరైతే వీకో ఆ కంటెస్టెంట్ని తీసి పక్కన పెడితే అప్పుడు కరెక్ట్గానే వా బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్కి అది చెప్పిన అర్హత అనర్హత క్లియర్గా అక్కడ మెన్షన్ చేసి చెప్పారు అర్హత ఉన్న వాళ్ళ ఎవరు అనర్హత లేని వాళ్ళు ఎవరు అని అన్నప్పుడు వరుసగా ఫిజికల్ టాస్క్లన్నీ బాగా ఆడుకుంటూ వచ్చి ఒక స్ట్రాంగ్ ఏందని అంటే వాళ్ళ టీంలో స్ట్రాంగ్ ఏందని అంటే నబీలు ఏం చేశారంటే అనర్హత లేదని ఎవరికైతే అర్హత ఉందో అతను పీకి పక్కన ఇప్పుడు అదే కదా అడుగుతారు నెక్స్ట్ ఇప్పుడు వీకెండ్ లో వచ్చి తడుముకోకుండా డైరెక్ట్ గా మనకి వీళ్ళంతా మమ్మల్ని తిట్టండిరా బాబు అని చెప్పేసి నాగార్జునకి జుట్టట్టుగా చేతిలో పెట్టినట్టుగానే క్లియర్గా పెట్టారు ఎందుకంటే అయ్యే పాయింట్లు కదా ఒకటి మనకంటే టార్గెట్ చేస్తున్నామని చెప్పేసి అవుతున్నారు ఆ విషయంలో అడుగుతారు అతను జెండర్ గురించి అడగాలి నెక్స్ట్ ఇది అర్హత అనర్హత విషయంలో ఒకవేళ నిజంగానే మీకు వీక్ కంటెస్టెంట్ గనక మీరు తీయాలి అని అనుకున్నప్పుడు మీ విషయంలోనేమో మణికండ తీసి అవతల ఎందుకు స్ట్రాంగ్ కంటెస్టెంట్ తీసారు అనేది అడగాలి అసలు చీఫ్ నువ్వరా నాయనా అసలా నీ ఆ టైం అని చెప్పేసి నిఖిల్ బాబుని అడగాలి ఇవన్నీ కూడా ఈ వీకెండ్ లో మనకి వచ్చి అతనికి మనకి నాకు పాయింట్లు ఏమి లేవు అని అనడానికి వీళ్ళని కూడా నిన్నటి ఎపిసోడ్ లా ముందు ఎపిసోడ్ లని ఇచ్చేసినట్టే లేక్ లాస్ట్ వీక్ ఎలాగైతే ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నాగార్జున గారు అడిగారు ఎగ్జాక్ట్లీ ఈ క్వశ్చన్స్ అన్ని అడిగితే ఆడియన్స్ సాటిస్ఫాక్షన్ గా ఉంటారన్నమాట ఓకే అతను చూద్దాం అయితే ఏం జరుగుతుంది నిజంగా ఈ వీక్ ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎవరికి క్లాస్ ఇస్తారు ఎవరిని పోగుతారు చూద్దాం